Namaskar. Thanks, Papa. Namaskar. Thank you. Namaskar. Namaskar. Mahajallara, na pannu vachina valla ekku sepu meeto maatlade avakasam ledu. Adi kaaka mee viluvaina samayanni paadu cheyadam naaku ishtam ledu. Ikkada prarambhinchabothunna ee tire factory ki na vantu sahakaramtho paatu prabhutva sahayam kuda andela chestanani vaagdanam chestu ఈ ఫ్యాక్టరీ మీ అందరికీ ఉపయోగపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నలభై ఐదు రోజుల్లోగా ఇక్కడున్న ఇళ్లన్నీ పడగొట్టాలి. ఈ కాలనీ మొత్తం నేలమట్టమయ్యేకే నేను ఇక్కడికి వచ్చేది. ఏమంటావు? రెండూ జరుగుతాయి. నేలమట్టం అవుతుంది, రావడము జరుగుతుంది. ఫ్యాక్టరీ కట్టడానికి వేరే స్థలమే దొరకలేదు కప్పుల వాడికి. డబ్బు ఉందనే ఏమిటన్నయ్యా, నీకేమైంది? నీళ్ళు నువ్వే కొనుక్కుంటున్నావు? రేష్మ, తను తెలకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. మొదలెట్టారా అప్పుడే? నీకేంటే వాడితో గొడవ? పోవతలకి వెళ్ళు. ఏమైందిరా అలా ఉన్నావు? అబ్బే ఏం లేదమ్మా. నాకు తెలుసు బాబు, వాళ్ళు ఇచ్చిన గడువు అయిపోయాక ఎక్కడికెళ్ళాలనే కదూ. నీతో పాటు నేను నీ చెల్లెలు రేష్మ గుడిసెలోనైనా ఈ చెట్టు కిందైనా సంతోషంగా ఉంటాం బాబు. ఆ అవసరం ఉండదమ్మా. వీలైనంత తొందరలో విదేశాలకు పంపిస్తానని వర్మగారు చెప్పారు. ఉద్యోగం కూడా ఇప్పిస్తాను. వెళ్ళేటట్టయితే నేను ఒక్కడే వెళ్ళను, నిన్ను చెల్లెల్ని తీసుకుని వెళ్తాను. రాబర్ట్, కేసు హియరింగ్ వచ్చేది 10 గంటలకే. అవును సార్. అన్నీ రెడీగా ఉన్నాయా? ఉన్నాయి సార్. ఎలాంటి అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయండి. భయపడాల్సిందే లేదు. ఇక్కడ చాలా పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు, అంతా వాళ్ళు చూసుకుంటారు. అది సరే, నాన్నకి శత్రువులు ఎవరైనా ఉన్నారా? నాన్నగారికి శత్రువులంటూ? సార్, అది సార్, టైర్ ఫ్యాక్టరీ వల్ల నష్టపోయే కాలనీ వాళ్ళు ఎవరైనా ఈ అటాక్ చేయడానికి అవకాశం ఉంది. అయితే 24 గంటల్లోగా ఎవడి పనిచేశాడో తెలుసుకుని వాడిని అరెస్ట్ చేయండి. కోసం మాత్రమే కాదు, నీ కోసమే కూడా నువ్వు ఈ పని కొప్పుకున్నావు. ఒకే బుల్లెట్ తో వాడిని చంపి అందుకు కిరాయి పుచ్చుకొని తప్పించుకుని వెళ్లే వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. తెలుసా? తెలుసు. ఏం తెలుసు నీకు?
ఆ ప్రసాద్ గాడే నన్ను హత్య చేయించాలని చూశాడు. అప్పుడు నా కాలు ఒక్కటే పోయింది. కానీ మీ నాన్న ప్రాణాలే పోయాయి తెలుసా? చనిపోయిన మా నాన్నగారి రూపం ఇంకా నా కళ్ళు ముందు మెదులుతుంది. ఆ హాస్పిటల్లోనే ప్రసాద్ చేస్తాడు. అలా జరగలేదంటే ఇంకో అవకాశం నాకు ఇవ్వాలి మీరు. ఇచ్చిన అవకాశం చేజార్చుకున్న వాడికి ఇంకో అవకాశం. ఇంకా నిన్నే నమ్మాలి. నన్ను నమ్మండి సార్, ఈసారి సాధిస్తాను. సాధించుండాలి. దానికోసం కళ్ళకి మనసుకి పదును పెట్టుండాలి. చేసిన తప్పుకి చేతులకు సంకెళ్ళ పడకుండా జాగ్రత్త పడడం నీదే బాధ్యత. అర్థమైందా? నమ్ముకున్న వాళ్ళకి అండగా ఉంటాడు ఈ వర్మ. నువ్వు నీ కుటుంబం విదేశాలకు వెళ్ళడానికి అక్కడి నీకు ఉద్యోగానికి కూడా ఏర్పాటు చేసేవాడిని. పోలీసులు వస్తున్నారు, వెళ్ళు. నా కోసం ఏదో గుడ్ న్యూస్ తెచ్చావనుకుంటాను. ఐ యామ్ రైట్? గుడ్ న్యూస్ అంతా నాశనం చేశారు కదా సార్. ఎలాంటి అనుభవం లేని ఒక మామూలు కుర్రాడిక ఇలాంటి పని అప్పగించేది. అతను ప్రొఫెషనల్ కిల్లర్ కాదులేవయ్యా. అది వదిలే, ప్రసాద్ పరిస్థితి ఎలా ఉంది? ఆయనకేం కాలేదు. ఆ కాలనీలో ఉండేవాళ్ళు ఎవరో షూట్ చేస్తుంటారని నమ్మించాను. నేను చేయాల్సిందంతా చేశాను. నేను ఎలాంటి వాడు తెలుసుగా మీకు. కమా, కాలనీకి వెళ్ళి అందరిని చెదగొట్టాం. ప్రసాద్ గారు ఇదంతా చేయించారని ఆయన మీద ద్వేషాన్ని పెంచుకోనివ్వండి. గుడ్. వెళ్దామమ్మా, టైం అయింది. సాయంత్రం వస్తానక్క. ఎవరా నన్ను చంపాలనుకున్నది? శత్రువులు ఎవరో? నా శత్రువులు నా కుటుంబానికి శత్రువులే. నే చెప్పేది నీకు అర్థమైంది కదా? అర్థమైంది. ఇక నుంచి పిల్లల విషయంలో జాగ్రత్త అవసరం. వాళ్ళకి ఆపద రాకూడదు. వాళ్ళకేం కాదు, మీరు విశ్రాంతి తీసుకోండి. బతికే ఉన్నాను వర్మ. ఏ రోజు నన్ను తోసేసి కోట్లకు పడగెత్తాలనుకున్నావో ఆ రోజే స్టార్ట్ అయింది నీ పతనం. పతనమే కాదు, మరణం కూడా నిన్ను వెంటాడుతూ ఉంటుంది. తెలుసు వర్మ, ముందుకేసిన అడుగు ఎన్నడూ వెనక్కి వెయ్యలేదు. నేను ఇంకా అలాగే ఉంటాను. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.
అదేలే హోటల్ అంటే ఇదేనా? దాదా ఓయ్ బ్రహ్మాండంగా ఉంది, ఇక్కడ మనకు కావలసినవన్నీ దొరుకుతాయి. మరి వైన్ అండ్ ఉమెన్? అవును, అది చిన్న చిన్న ఆశ చిన్న దాని. ఎక్కడ కలుస్తున్నారు? ఏంటి బా ఇలా అడుగుతున్నావు? ఈ గేట్ లోంచి నేపాల్ వెళ్లి అట్నించట్టు భూటాన్ వెళ్ళగలమా? మీ లాడ్జ్ లోకే వెళ్తున్నావయ్యా? ఏం దాదా? అవును కదా, ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఆహా, ఇప్పుడే కాదు ఎప్పుడు నన్ను అడగించలేవు తెలుసా? చెప్పేది మీకే. తీరా చెయ్యి, నన్నే దబాయిస్తారేంటి? మర్యాద వెళ్ళండి. చూడు, నీ టైం బాగోలేదు, మా వాడితో పెట్టుకుంటున్నావు, ఖర్చు అయిపోతావు. ఏం చేస్తాడు? మర్యాదగా చెప్తే వేపించుకుంటా. ఓకే దెబ్బ రామన్నాడు. అయ్యగారికి మన గురించి తెలిసినట్లేదు. ఇదిగో ఆ గేట్ దగ్గర ఓ ఘూర్ఖా నించోబెట్టారే, వాడిని వెంటనే పంపించేయాలి. వాణ్ణి మాత్రమే కాదు, మంచి మర్యాద లేకుండా పనిచేస్తున్న అందరినీ పంపించేయాలి. నువ్వోకే, ఎందుకంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీకు ఇప్పుడు ఏం కావాలి? అయ్యో నాకేం వద్దు, నేను అలాంటి కాను. ఇదిగో నాతో ఇతను వచ్చాడు, ఇతనికి అన్ని అలవాట్లు ఉన్నాయి. ఏం కావాలి? నాకేం వద్దు, ఊరికే అంటున్నాడు. కావాలంటే అతను ఓ చూపు చూసుకో. ఇదిగో మర్యాదగా ఓ మంచి రూమ్ చూసి తాళం ఇచ్చేస్తే ఏ గొడవ ఉండదు. రూమ్లేం ఖాళీ లేవు. లేకున్నా పర్వాలేదు, మీరు చెప్తే చాలు, ఏ రూమ్ లో ఎవడున్నా సరే బయటకు తోసేస్తాం. క్యాష్ ఇచ్చి రూమ్ తీసుకున్న వాళ్ళని మెడపట్టు గెంటి, మీకు ఆ రూమ్ ఇవ్వడానికి తమరెవరో అర్థం కాలేదు. నువ్వెవరో నాకు అర్థం కాలే. ఓనర్ కావలసిన వాడిని నేను. నేనంతకన్నా కావలసిన వాడిని హోటల్కే ఓనర్ని. నువ్వు కాదులే ఓనర్. ఈయన మా బాబు కదూ. వెళ్ళు. మీ కొడుకుని కాను, ఆ మహానుభావుడి కొడుకుని. అంటే నేను సాక్షాత్ మల్లాది రామ్ ప్రసాద్ కొడుకు శ్రీధర్ ప్రసాద్ అనే ఎంఆర్ఎస్ ప్రసాద్ కొడుకుని, అర్జున్ చౌదరి అనే అర్జున్ని. మీకు సందేహంగా ఉంటే ఆయన్నే వీళ్ళు అడగండి. ఫ్లాష్ బ్యాక్ లో రావులపాలెంలో శ్రీలక్ష్మికి మీ హోటల్ ఓనర్ కి పుట్టాను నేను. ఎక్కడ ఉంచాలో ఏం చేయాలో ఆయనే మీకు చెప్తాడు. హలో, ఏం పోతున్నావు? అన్నీ చెప్తాను. చూడండి, ఇక్కడికి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చిపోతుంటారు, మనం అలా పక్కకు వెళ్ళి వివరంగా పక్కకి వెళ్ళడం, రహస్యంగా మాట్లాడడం ఇలాంటివే వద్దు. నాకు ఇక్కడ రూమ్ కావాలి. అయ్యో మీకు రూమ్ కావాలి అంతేగా? వెళ్ళి ఆ డీలర్స్ ఉంటారో తీసుకురా. రండి రండి, లోపలికి రండి. రూమ్ రండి, కూర్చోండి. తాగడానికి ఏం తీసుకుంటారు? అదే తెప్పించండి. అయితే బ్రాండీ, బిస్కీ, రమ్ము, జిన్, వాడ్కా. మంచి కళ్ళు దొరుకుతుందా? అది తెప్పిస్తాను, కానీ ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న వాటిల్లో ఏదైనా. ఏం ఫీల్ అవ్వద్దు, ఇక్కడ ఉన్నవన్నీ తెప్పించేయండి. మరి ఎప్పుడు నాన్నగారిని చూడడం? ఎన్నో ముఖ్యమైన విషయాలు నేను ఆయనతో మాట్లాడాలి. వన్ మినిట్. హలో రిసెప్షన్. నేనే. చెప్పావా? ఇట్స్ ఆల్ రైట్. వస్తున్నారు. అన్ని బ్రాండ్స్ ఉన్నాయి, ఇష్టం వచ్చింది తీసుకోండి. పోతే మీకు సంతోషమేగా, అన్నీ సక్రమంగా జరుగుతాయి. అన్నీ సక్రమంగా జరగాలని ఇక్కడికి వచ్చాను. వస్తాను. ఓకే. నా అభిప్రాయం ఇతను చాలా మంచివాడు, డీసెంట్ ఫీల్ అవ్వ. అర్జున్ ఇదేడు బిగుసుకుంది ఇలాగా. అతని విషయం మర్చిపోయాను, అతన్ని అడగొస్తున్నాడు. ఏంటి వైన్ వచ్చింది, ఉమెన్ రాలేదే. అవన్నీ అడగాల్సిన టైం కాదు ఇది, ఇప్పటికి తీసుకో. ఇదేదో టేస్ట్ మారినట్టుంది. ఉందా? అవును, ఏదో ఉంది. అల్లా, ఇదిగో మీ నాన్నగారు వచ్చి పిలవగానే వెంటనే నాన్న బాబు అని ఇద్దరూ కౌగులించుకొని మీ ఇంటి కారులో బయలుదేరే ముందు నా సంగతి కూడా గమనించుకో బాబు. నా బుద్ధి కదే. అరబెక్కడలందం చెలితడుకే కన్నానే అమ్మ. అమ్మ ఎవరదే? నువ్వేనంటరా మెంటల్ హాస్పిటల్ తప్పించుకొచ్చింది? నేను కాదు. మరి అదేంటి, నువ్వు చేయాల్సిన పని నాకు అప్పగిస్తున్నావా?
నువ్వే వెళ్ళి వెతుక్కో. ఇప్పటికే నీ షేపులు సరిగ్గా లేవు, నా లాఠీ దెబ్బ తిన్నావంటే. ఎవరా అదే? ఇంకోటి ఉన్నారా? మీరెంతమంది తప్పించుకొచ్చారా? తారాకిడికి పోలీస్. సార్ అటు వెళ్ళకండి, అతను ఏమైనా అన్నారంటే గొడవైపోతుంది. సార్ నా మాటేనండి. ఏంట్రా? సార్ అతను కొట్టకండి, కొట్టారంటే అతను కొట్టేయగలడు, కావాలంటే నన్ను కొట్టండి, సచిన్ దగ్గర కొట్టుకోండి సార్. ఎస్ఐ గారికి నువ్వు క్లాస్ తీసుకుంటావా బ్లడీ రాస్కల్? డబ్బులు తింటూ నవ్వుతావంట రధవా. అయ్యో ఇది గల పిచ్చిందా? నవ్వుతావంటరా? డబ్బులు తింటూ నవ్వుతావందుకురా? డబ్బులు తిన్నందుకు నవ్వట్లేదు సార్, మీ అసలు నా మాట అనుకుంటే వెళ్ళిపోతున్నాడు, అక్కడ ఆయన పరిస్థితి తలుచుకుంటే ఎక్కడ నాకు నవ్వు వస్తుంది. ఆ చెయ్యి అలుగుండిపోన్నదేటి, ఇంక నాకు ఇయ్యండి. లేవరా, లేవరా అంటే నువ్వు పోలీసులకే పాఠాలు చెప్తావా? కొడతావా? యూ రాసి నన్ను కొట్టకండి. ఎందుకు? పోలీసు వాళ్ళతో తన్నును తినడానికి నేనెవరిని హత్య చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు, నేను అసలు ఏ నేరము చేయలేదు. నేను ఈ సిటీకి మా నాన్నను వెతుక్కుంటూ వచ్చాను. నోరు మీరా, ఎవడరా నీకు నాన్న? అందరికీ బాగా తెలిసే ఉంటుంది, ఈ సిటీలో ఎంతో పేరున్న వ్యక్తి ఆయన, మల్లాది రాంప్రసాద్ కొడుకు కృష్ణప్రసాద్, ఎంఆర్కే ప్రసాద్. రే నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? తెలిసే మాట్లాడుతున్నాను, కానీ ఇది నిజం సార్. ఆ నిజం తెలుసుకోవాల్సిన చోట తెలుసుకునే రావులపాల నుంచి బయలుదేరొచ్చాను. మీరంతా నన్ను కొట్టి చంపినా సరే నేను ఈ నిజాన్ని అందరికీ ఇలాగే చెప్తుంటాను, ఆయన్ని కలుసుకుంటాను ఎలాగైనా సరే. మరి ప్రసాద్ గారిని చంపాలని చూసింది? అది నేను విన్నాను, షూట్ చేశారని. చావలేదుగా, అంతా దేవుడికి తెలుసు సార్, అందుకనే చావలేదు ఆయన. నాకు ఆయన ప్రాణాలతో కావాలి. ఓడిపోతాననుకున్న ఆటలో అనుకోకుండా నాకు లభించిన ట్రంప్ కార్డ్ నాకు మాత్రమే దేవుడిచ్చిన ఒక విలువైన గిఫ్ట్ కదూ. మీ ఐడియా నాకు అర్థమైంది, వాళ్ళు ఏ విధంగానైనా మన దారిలోకి తెచ్చుకోవాలి, అదేగా మీ ప్లాన్? వాడి సిటీ వదిలిపెట్టి పోకుండా ఏదైనా మార్గం ఉందా? ఆ అవసరం లేదు, వాడు అలా వెళ్ళిపోతాడని నేను అనుకోవడం లేదు. చాలా గట్టి నిర్ణయంతోనే వాడు ఇక్కడికి వచ్చాడు, అది నిజం. అయినా మన నమ్మకం కోసం ఏదో ఒకటి చెయ్యాలి. అవసరమైతే ప్రసాద్పై జరిగిన హత్యా ప్రయత్నం రుజువయ్యే వరకు రోజు స్టేషన్కి వచ్చి సంతకం చేయాలని ఒక నిబంధన పెడతాను. కరెక్ట్. అప్పుడు చచ్చినట్టు ఇక్కడే ఉంటాడు. నీకేం కావాలన్నా చేస్తాను, బట్ వాడు నా గుప్పెట్లో ఉండాలి. అర్జున్ చౌదరి, రావులపాలెం శ్రీలక్ష్మి గారి అబ్బాయి అర్జున్ చౌదరి అనే అర్జున్. నేనన్నది కరెక్టేనా? కరెక్టే. మీరెవరు? నేనా? రా చెప్తాను. అర్జున్, సిటీలో పోలీసులు రకరకాల వేషాల్లో ఉంటారు, చూడడానికి మామూలు మనుషులు ఉంటారు, కానీ నిజమైన పోలీసులే. మనం జాగ్రత్తగా ఉండాలి, ఇది రెండో గొడవ. ఇతను చూస్తే నాకు అనుమానంగా ఉంది. మోస్తావా? అతనెవరు? నాకు కావలసిన వాడు. అదే లేదు, తెలుసు అంతవరకే కాదు. నడి రోడ్లో మాట్లాడుకుని ఉడిపోయే బంధం కాదు అతనికి నాకు ఉన్న అనుబంధం, అది అర్థం చేసుకో. రా అర్జున్. ఎక్కడికి? మీ రావులపాల నుంచి ఎవరిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చావో అక్కడికి. ఎంఆర్కే ప్రసాద్ నీ తండ్రి, శ్రీనిలయం నీ ఇల్లు, అయినా ఈ సిటీలో నువ్వు ఆ ఇంటిని వెతుక్కుంటున్నావు. సొంత ఇంటికి దారి తెలియకుండా పోవడం నీ తప్పు కాదు, విధిరాత కాదు, మీ నాన్న చేసిన ద్రోహం. రమ్మంటే. మీ ఇద్దరికి అంత పరిచయం లేదన్నా? అదెప్పుడో అర్జున్ ఇక్కడికి రాక ముందు తర్వాత ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యాం. నేను ముందు కూర్చోనా? Thank you.
నువ్వెప్పుడు మీ నాన్నని చూడలేదా? లేదు. ఇప్పుడు చూడాల్సిన అవసరం చిన్న పనుంది, లెక్కలు తెలుసుకోవాలి. నువ్వు అతన్ని హత్య చేయాలని వచ్చావా? అదేనయ్యా, ఈ సినిమాల్లో చూపించినట్టు కోటీశుడైన తండ్రితో సవాల్ చేసి గెలిచి ఆయన బిజినెస్ సామ్రాజ్యానంతా నేలమట్టం చేసి పెద్ద కోటీశుడైపోయి గేలి చేసి నవ్వుకోవడానిక? తన అవసరం తీర్చుకోవడానికి తాడి కట్టి మా అమ్మని మోసం చేసి వదిలేసొచ్చిన దుర్మార్గుడు అతను. మా అమ్మ నేను ఎన్నో రోజులు పస్తులున్నా బాధపడలేదు. నా తండ్రి పారిపోయి చేసిన తప్పుని ప్రతిరోజు తలుచుకుని తలుచుకుని కృంగి కృషించి చనిపోయింది మా అమ్మ. కానీ అన్నీ తట్టుకుని ఇంకా బ్రతికే ఉన్నాడు ఈ అర్జున్. నాకాయన కావాలి. మాకు జరిగిన అన్యాయానికి అందరి ముందు నేనతన్ని ఎందుకు కొరగాని వాడిగా చేయాలి? భజన పనులతో పాటు బంధువులు కూడా చెప్పుకుని నవ్వుకోవాలి ఆ నీతి లేని మనిషి గురించి. దాంతో నీకు అస్థిరతుందా? నేను ఒక స్థిర నిశ్చయంతో ఇక్కడికి వచ్చాను. మా అమ్మ చితాభస్మాన్ని నాతో తీసుకొచ్చాను. దీన్ని తాకి ఆయన క్షమాపణ చెప్పాలి. చెప్పిస్తాను. గుడ్, నీకు నేను తోడుంటాను. జీవించున్నప్పుడు దొరకని శాంతి మా అమ్మ ఆత్మకైనా దొరికేలా చేస్తాను. నాన్న సమక్షంలోనే ఈ భస్మాన్ని నిమజ్జనం చేస్తాను. మరేమైనా ఇంకేమొద్దు. ఏమయ్యా నీకు? నాకు ఏం కావాలో అర్జునుకు తెలుసు. నాకు తీరని కోరిక ఒకటి ఉండిపోయింది. ఏంటి? చెప్పడానికి సిగ్గుగా ఉంది. అదేంటి? అదా విషయం, దానికి నేను ఉన్నానుగా. సిబిఐకి కేసు అప్పగించే విషయం మంత్రి గారు అడిగినప్పుడు అదంతా పత్రికల వాళ్ళ ఊహాజనిపని నాన్నగారు వద్దన్నారు. అది ఓ రకంగా కరెక్టే.
ఇక్కడున్న పోలీసులు నమ్ముకుని కూర్చుంటే రోజులు గడుస్తాయి కానీ డెవలప్మెంట్స్ ఉండవు. చూద్దాం. నువ్వేనా శ్రీకాంత్? రాబర్ట్ అంకల్ రై. అడ్డమైన వాళ్ళని పిలిచి అల్లరి చేయకరా, కూర్చో. నన్ను పరిచయం చేసుకుందామని వచ్చా. లేరా వెధవా, రా అన్నావా? ఇంకెప్పుడు నువ్వు నన్ను అలా పిలవకూడదు. మర్యాద ఇచ్చి అన్నయ్య అని పిలవాలి. మనం ఒకే తండ్రి బిడ్డలం. రాబర్ట్ అంకల్ పోతే వెధవన్నావు, అదో రకంగా కరెక్టే. నేను వెధవనే, పుట్టుకతోనే అలా అయిపోయాను. కనుక నీకు ఇష్టమైతే వెధవన్నయ్య అని పిలు. అడ్డమైన గాడిద కొడుకులు వచ్చి కూర్చునే చోటు కాదు అది, బయటికెళ్ళు. తొందరపడకరా, తొందరపడకు. లేచాను తర్వాత వెళ్తాను బయటకు వెళ్తాను. బయటకు వచ్చాను మరి విషయాలు కూడా బయటకు వస్తాయి, పర్వాలేదా? నోరు ముసుకుని పోలా బాస్టర్డ్. నువ్వు ఎక్కడికి వచ్చావా? నా పని పూర్తయ్యే వరకు ఇలా వస్తూనే ఉంటాను. ఇదిగో వీడంటే చిన్న కుర్రాడు, జరిగింది ఏమిటో జరగబోయేదేంటో తెలియదు అనుకుందాం. నువ్వు జుట్టంతా రాలిపోయిన అనుభవస్తుడివి, నువ్వైనా విషయం చెప్పచ్చుగా. వీడు పుట్టక ముందే వీడి తండ్రికి పుట్టిన పెద్ద కొడుకును నేనన్న విషయం చెయ్యి తీయరా దొంగ నా కొడక అని అనలేకపోతున్నాను. అలా అంటే మన నాన్న ఇలాంటి ఎన్నో కంపెనీలకు యజమానైన ఎంఆర్కే ప్రసాద్ దొంగ అయిపోతాడు, నువ్వు నేను దొంగ నా కొడుకులైపోతాం. చూస్తాను అన్ని వసతులు ఉన్నవాళ్ళకేలా చావంటే భయం అది నీకుండాలి. దిగ్గు చుడక మెడబడి గంటే. ఇదిగో మీ బాస్ చెప్పాడని ఒక్కడుగు ముందుకేశారో పుచ్చలు ఎగిరిపోతాయి. బ్రదర్స్ ఈ ఆస్తిలో సగం నాకు వాటా ఉంది, ప్రస్తుతానికి ఇక్కడి నుంచి పోతాను, పిలవకుండా మళ్ళీ వస్తాను. నన్ను అడ్డుకోవడం నీ తరం కాదు సోదరా. వస్తాను. శత్రువుల పన్నాగాలు ఇవన్నీ, వెళ్ళు. ఎక్కడున్నాడు రా ఇడియట్, చెప్పరా చెప్పో. మీ అన్నకి ఫ్రెండ్స్ అంటూ ఎవరో ఇద్దరొచ్చారు కదా? అవును. ఈ కాలనీ అంతా పడగొట్టడానికి ఇంకా కొద్ది రోజులే ఉంది, ఈలోగా వచ్చినంత రానీలే అని అనుకుంటున్నారు, అవునా? ఎక్కడున్నారా కథానాయకులు? ఇక్కడున్నావా నువ్వు? ఇంకెక్కడుంటాను. వాడెక్కడ? నీ స్నేహితుడు. ఎందుకు? పిల్లనిచ్చి పెళ్లి చేద్దామని. నిజంగానా? మరి నా సంగతం. వీళ్ళ పెట్టే బేడ తీసి బయటపడేయండి. మా అర్జున్ లేకుండా నేను అక్కడే వెళ్ళను. హలో, నా కోసం వెతుకుతున్నావట? అక్కడ నీ దోస్త్ రెడీ అవుతున్నాడు, ఇక అట్టే టైం లేదు, వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్తారో మీ ఇష్టం, వెళ్తున్నారు. మళ్ళీ ఈ సిటీలో మీరిద్దరు కనిపించకూడదు, అర్థమైందా? మాకు చాలా దారులు తెలుసు, అందులో గౌరవమైన రీతిలో నీకు చెప్తున్నాను, వెంటనే వెళ్ళు. లేదు ఇక్కడే ఉండి గొడవ దిగే ఉద్దేశం ఉంటే చెప్పాలా? చెప్పు, ధైర్యంగా మిగతాది చెప్పు. ఈ సిటీకి సముద్రం దగ్గరలోనే ఉంది, శవాలు కూడా కనిపించవు, జాగ్రత్త. ఎవరి శవమన్నా పడేశాక వద్దని నదులు చెప్పవు, సముద్రాలు చెప్పవు. ఈ మాట నీకు వర్తిస్తుంది. ఓహో, దెబ్బలు తిని గాని ఇక్కడ నుంచి కదలవని. తినడం కాదు, నీకు తినిపించే వెళ్తారు. రే కాళి, ఆ
అతని పట్టుకుని ఎంత మంది కొడుతుంటే చూసి నిల్చున్నారేంట సిగ్గులేరా? అయ్యో రక్తం వస్తుంది. ఇదిగో ఏమిటిదంతా, ఎందుకు ఇలా జరుగుతుంది? ఇంకా మనం ఇలాంటివన్నీ చూడాల్సి వస్తుందో ఈ కాలనీలో ఉన్నంత వరకు. మనకి 45 రోజులు గడిపించి వెళ్ళాడే ప్రసాద్, ఆయనకి పుట్టినవాడే ఈ అర్జున్. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, అందుకే అవన్నీ చేయడానికి నాన్నున్నారు, రాబర్ట్ అంకుల్ ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. మీరు నేను చెప్పిన పని మాత్రం చేయండి చాలు. సరే, నేను ఇప్పుడు ఏం చేయాలి? శ్రీమాన్ ఎంఆర్కే ప్రసాద్ ఒక్కసారి బయటకు చూసి వెళ్తాను, ఎప్పటికైనా చూడాల్సిందే. చూసే ఈ అర్జున్ వెళతాడు. శ్రీ మహానిలయంలోని మీ రెండో భార్య, మీ పిల్లలు అందరూ వినాలనే నేను ఇలా అరుస్తున్నాను. ఇంట్లో ఎవరు లేరా? కలుసుకోలేదు కదా? దారిని పోయే తాగుబోతు వేతలు లోనికొచ్చి కారు కూతులు కూసే స్థలం కదది. పోలేకనిచ్చే దారిన పోయే దాన ఎవడు లోనికి రాలేదు. ఇక్కడికి రావాలనే వచ్చాను, నీకోసమే వచ్చాను. వద్దు, నాతో కన్నులు తినకుండా ఇక్కడి నుంచి వెళ్ళటం మంచిది. ఆ భయం నాకున్నట్టయితే బయలుదేరేవాడినే కాను రావులపాలెం నుంచి. జ్ఞాపకం ఉందా ఆ ఊరు రావులపాలెం, అక్కడున్న శ్రీలక్ష్మి? నీకెందుకుంటుందిలే, కోట్లు సంపాదించడానికి నువ్వెంచుకున్న మార్గంలో ఎవరు నష్టపోయారో ఎవరు నాశనమయ్యారో ఆలోచించలేదు కదూ? ఆలోచించేలా చేస్తాను. ఆ శ్రీలక్ష్మి మా అమ్మ, ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ మధ్య చనిపోయింది. కాలే కడుపుతో నన్ను తన గుండెల్లో దాచుకున్నప్పుడు ఇంటి బాడుగ కోసం వచ్చిన తనకి ఇవ్వడానికి కన్నీళ్లు మాత్రమే మిగిలిండేవి మా అమ్మకి. ఇవేం పట్టించుకోరు కదూ? సకల సౌకర్యాలున్న బంగ్లాలో కాపురం, బ్రహ్మాండం, ఇంగ్లీష్లో పేరొకటి ఎంఆర్కే ప్రసాద్. నిన్ను వదిలిపెట్టను. ఇక్కడే ఉన్నావా? నన్ను పంపడానికి నువ్వేర్పాటు చేసిన గూండాల్ని నేను చితక్కొట్టి తరిమేశా. నాకు వెళ్లే ఉద్దేశమే లేదు. ఇదిగో ప్రసాద్, మా అమ్మ చితిలోని భస్మం ఇది. నీ వల్ల పతితనే పేరుతో ప్రాణాలు వదిలేసిన నా తల్లి శ్రీలక్ష్మిని నీ భార్యను ఒప్పుకోవాలి. నీ సమక్షంలోనే ఈ చితాభస్మాన్ని నేను నిమజ్జనం చేస్తాను. వస్తా. పాపా ఇలా రామ్మా, కాసేపు బయటికి వెళ్ళాడుకో. కొన్ని రోజులుగా అతను ఇక్కడే తిరుగుతున్నాడు, ఇదే విధంగా అన్ని చోట్ల చెప్తున్నాడు, హోటల్లో కూడా గొడవ చేశాడు. ఇవాళ ఆఫీస్కి వచ్చి శ్రీకాంత్తో ఇలాగే వాగాడు, అందుకే వాడుండే చోటుకి రౌడీని పంపాను. వాడిని ఏమైనా చేయగలను.
బాగా ఆలోచించుకోండి. బాధపడకండి, గిట్టన వాళ్ళు ఎవరో చేసిన పనిది. అర్జున్, నువ్వు నాకు విషయం చెప్పాలయ్యా. మనం ఇక్కడ కూర్చుంది మీ నాన్న గురించి తెలుసుకోవాలని. ఎంతవరకు తన్నులు తినడం తప్ప ఇంకేం జరగలేదు. ఇలా ప్రతిరోజు తన్నులు తినాల్సిందేనా? ఏంటి గొడవ? ఆహా, నిన్న తిన్న తన్ను తలుచుకుంటే జాగ్రత్తగా ఉండాలనిపిస్తుంది. తిన్నాలు చెప్పుకునే లాభం? మన దగ్గర ఆయుధాలు ఏమి లేకపోయే. ఓ తుపాకీ లేదు, నాడు బాంబు అయినా లేదు. ఓహో, మన దగ్గర ఆయుధాలుంటే వాళ్ళతో ఫైట్ చేస్తావా? నోరు. ఏంటి? ఏమీ లేదా బాబు? అర్జున్, ఇది ఎంత కాలం నుంచి? కానీ కానీ మాకు మంచి రోజులు వస్తాయి. ఇప్పుడు నేను ఉండకూడదు. ఏంటి అది? నిన్న నేను. నువ్వు? నీకేమైనా అయిందేమో. అయ్యుంటే? నీకేమైనా అయిందేమో, కాస్త సహాయం చేద్దామని వచ్చాను. పొద్దు బాబు, నాకెందుకని? నేను ఇచ్చినవి తిరిగి నాకు ఇచ్చేయండి, వెళ్ళిపోతాను. ఇచ్చినవా? ఏంటవి? నీకిచ్చిన స్కార్ఫ్లు. ఓ, అవే? అవెప్పుడో పోయాయి. ఒక్కటైనా దాచుకోలేదా? ఒక్కటి కూడా? ఒక్కటి లేదు. అది సరే, ఇప్పుడు ఏం కావాలి? చెప్పానుగా, నా స్కార్ఫ్లు. మరి లెక్కలు ఇంకా తేలేదుగా. తేలేదు కనుక ఇవాటి నుంచి లెక్కేసుకో. చివర్లో నేను నిన్ను అడుగుతాను, అప్పుడు ఇవ్వాలి. ఎవరు కావాలండి? ప్రసాద్ గారు రమ్మని చెప్పారు. రండి. ఎవరు మీరు? ప్రసాద్ గారు రమ్మన్నారు. రాఘవయ్య అని చెప్తే తెలుస్తుంది. ముందు ఎప్పుడైనా వచ్చారా? ఒకసారి వచ్చాను. అప్పుడు ఇల్లు చాలా చిన్నది. నేను వచ్చిన రోజే మీ వివాహం నిశ్చయమైంది. మేడం మీతున్నారు, వెళ్ళండి. అలాగే. కొద్ది రోజులుగా నా మనసేం బాగుండం లేదు, అందుకే పిలిపించాను. వాడు ఇక్కడికి వచ్చాడా? నీ కొడుకు అర్జున్. వాళ్ళ అమ్మ చనిపోయింది తెలుసా? ఆ రోజు వాడి శవం మీద పడి ఏడుస్తూ ఉంటే నేను చూశాను. నా గుండె తరుక్కుపోయింది. ఇక నాకెవరున్నారంటూ నా చేతులు పట్టుకుని ఏడుస్తూ ఉంటే నీకో నాన్న ఉన్నాడని, అది నువ్వేనని నేను చెప్పేశాను. అలాంటి తండ్రి ఉన్నట్లయితే ఆ తండ్రిని సాక్షిగా నిలిపి మా అమ్మ కర్మ చేస్తానని చెప్పి బయలుదేరాడు తన తల్లి ఆత్మశాంతి కోసం. అదంతా ఇక జరగదు, వాణ్ణి తీసుకెళ్ళిపో. తీసుకెళ్ళి? జరిగిపోయిన వాటి గురించి తలుచుకొని ప్రయోజనం లేదు. నేను చెప్పింది నీకు అర్థమైందనుకుంటాను. ఓ, బాగా అర్థమైంది. కానీ ముందోసారి నేను ఇక్కడికి వచ్చి చెప్పింది నీకే అర్థం కాకుండా పోయింది. రోడ్డు పనికి మేస్త్రిగా వచ్చిన నీకు ఇంట్లో చోటు ఇవ్వడంతో పాటు జీవితంలో కూడా చోటు ఇవ్వడమే శ్రీలక్ష్మి చేసిన పెద్ద తప్పు. బదులుకు నువ్వేం చేశావు? ఆ కుటుంబం కన్నీరు చూసి సహించలేక ఆ రోజే నేను ఇక్కడికి వచ్చాను. పెళ్లిని కూడా ఓ వ్యాపార దృష్టితో చూసిన నువ్వు ఆ రోజు ఏం చెప్పావు? శ్రీలక్ష్మికి ఏదైనా సహాయం చేస్తాను అన్నావు కదూ. కానీ నువ్వేం పట్టించుకోలేదు. నువ్వు చేసిన కడుపుని ఆ పిచ్చిది పోగొట్టుకోలేదు. విత్తనం వేశావు, మొలిచి పెద్ద వృక్షమైంది. ఇప్పుడు నరికి పారేద్దాం అనుకుంటే అది నీ వల్ల కాలేదు. అవును, అందుకే నేను రమ్మన్నది. అనురాగంతోనే గాని వేరే విధంగా అతన్ని శాసించలేరు. అంటే వాణ్ణి ఇక్కడికి పిలిపించి కౌగులించుకుని అక్షతలు వేసి ఆశీర్వదించమట. అవునా? ఎందుకు చేయకూడదు? వాడు నీ కొడుకేగా. రాఘవయ్య, వాడు నా కొడుకో కాదో తెలుసుకోవటానికి కాదు నేను ఇక్కడికి పిలిపించింది. ఎన్నో సమస్యలున్నాయి నాకు. మా అమ్మాయి పెళ్లి జరగబోతోంది. ఆ పెళ్లి జరగకుండా గొడవ చేశాడంటే తెలుసుగా నీకు నేను ఎటువంటి మనిషినో.
ఎవరి ముందు దేనికి తల వంచి నిల్చోటానికి నేను సిద్ధంగా లేను. అర్థమయ్యేలా చెప్పి వాడిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి. నువ్వు చెప్తే వాడు వింటాడు. నువ్వేం చెప్పినా నేను వింటాను బాబాయ్, కానీ ఈ విషయంలో మాత్రం నన్ను బలవంతం పెట్టుకో బాబు. ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా పట్టించుకునేలా లేరు. మీ నాన్న అతని మనుషులు, నీకేమైనా అయిందంటే ఏం చేస్తారు? చేయాల్సిందంతా ఎప్పుడూ చేసేశారుగా బాబాయ్. జీవితం అంతా ఏడుస్తూనే ఉండేదిగా మా అమ్మ. నీ ముందు కన్నీళ్లు కార్చేదిగా బాబాయ్. ఆ కన్నీళ్ళే రక్షిస్తాయిలే. నువ్వు ధైర్యంగా వెళ్ళు. వచ్చిన పని పూర్తయ్యాక మన ఊరికి తిరిగి వచ్చేస్తాను. అనర్థాలేవి జరగకుండా నీ ఆశయం ఫలించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను. ఈ ఇల్లు తాజ్మహల్లా ఉంది కదూ, ఒక్కరూ కనిపించట్లేదు. అవును, విషయం పెళ్లి కొడుకునే చెప్పాలి. కాదు, వాళ్ళ బాబుకి. అదే కదా. ఓ, నెట్టుకు విరిగిపోద్ది. ఎలా లోపలికి వెళ్ళడం? అక్కడెక్కడో స్విచ్ ఉంటుంది, నొక్కే ఇంట్లో వాళ్ళు వచ్చి దొరకలు తీస్తారు. మనకెందుకు గొడవ? ఇక్కడుంది. అలికిడే లేదు, మనం రావడం వేసానా? ఎవరి మీద తెచ్చుకుంది? ఓహో, లోపల కూడా తాజ్మహల్లా ఉంది కదా దాదా. అలాగే ఉన్నట్టుంది. ఎవరండి మీరు? మీకేం కావాలి? ఏం కావాలో తర్వాత చెప్తాం. ముందు నువ్వు వెళ్ళి మీ ఓనర్ని పిలువు. ఆయనతో నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను ఓనర్ గారి అబ్బాయిని. అంటే నా కాబోయే బామ్మర్ది. అర్జున్ నువ్వు ఉండు, వీడు పిలకపోతే ఏంటి? నేను పిలుస్తాను. ఎవరండి ఇంట్లో? బయటికి. ఏంటి ఇక్కడ గొడవ? నమస్కారం. ఎవరు మీరు? చూసావా, ఇది మర్యాద అంటే. ఎవరు ఎందుకు వచ్చామో చెప్పి పరిచయం చేసుకుందామని వచ్చాం. రేపు నా చెల్లెలు కాపురం ఉండే ఇల్లు కదా, ఇక్కడ విషయాలన్నీ తెలుసుకుని వెళ్ళడం పెద్దన్నయ్యగా నా బాధ్యత అనుకుని వచ్చాను. మావయ్య గారు కూర్చోండి. నేను కూర్చుంటాను. లేవరా, కూర్చోరా. లేవండ్రా. ఏమిటే ఇది? నువ్వు కూర్చోమంటావు, అతను లేవమంటాడు, నన్ను గుంజీలు తీయమంటావు, ఏమిటి? వచ్చిన పని మర్యాదగా పూర్తి చేసుకోవాలి, వెళ్ళిపోవాలి. ఆ మావయ్య గారు నేను వచ్చిన పని చెప్పాలిగా. ఇప్పుడు చెప్పకున్నా రేపు తెలుస్తుందిలేండి. అందుకే నేనెవరో చెప్పేస్తున్నా. మీ అబ్బాయి చేసుకోబోయే అమ్మాయి తండ్రి ఎంఆర్కే ప్రసాద్ గారి మొదటి భార్య కొడుకు నేను. కానీ ఇలాంటి కొడుకు ఆయనకున్నట్టు మా నాన్న ఇంతవరకు బయట పెట్టలేదు, బయట పెట్టే ఉద్దేశం కూడా లేదు. ఫ్లాష్ బ్యాక్ లో ఆ పెద్ద మనిషికి పుట్టిన వాడిని నేను. ఇప్పుడిప్పుడే తెలిసిన వాళ్ళంతా అర్థం చేసుకుంటున్నారులేండి. ఇందులో మీకేదైనా సందేహం ఉంటే ఇదిగో ఫోన్ ఇక్కడే ఉంది, ఆయన్నే అడగండి. నా గురించి తెలియదు అనుకుంటాను. ఇంట్లో దొరికి ఇష్టపడతాడు అవుతారంటే బయటికి. దాదా, అన్నీ బాగున్నాయి కానీ నా చెల్లెలకు కాబోయే మెట్టినింట్లో ఏదో కాస్త తగ్గింది. అదేంటో చెప్పు. కల్చరు, కల్చరు. అదే అదే, నువ్వు చెప్పింది కాస్త తగ్గింది. సర్లే, చెల్లెల్నిస్తున్నప్పుడు అన్నగా ఇవన్నీ భరించాల్సిందేగా. ప్రస్తుతానికి మనం బయలుదేరదాం. నేను ఇస్తాను. బాబర్ది వస్తా? వర్కౌట్ అయినట్టుగా. సంపాదనతో పాటు నాకు శత్రువులు ఎక్కువయ్యారని నీకు తెలుసు. నన్ను ఇదేం బాగాలేదు. నిజం కాదంటే అందరి ముందు ఈ విషయం క్లియర్ చేసుకుంటే మంచిది కదా. అలా చేయకుంటే మీరు దాన్ని ఒప్పుకున్నట్టే లెక్క. వాడు చెప్పే చిన్న విషయమా? అయితే నన్ను ఏం చేయమంటావు? అది మీరే తెలుసుకోవాలి. అలా నిర్మోహమాటంగా మాట్లాడకు మిస్టర్ మాధవ్. చాలా రోజులుగా మనం అనుకుంటున్నది సంబంధం. పిల్లలు కూడా ఇష్టపడ్డారు. కానీ ఇప్పుడు తెలుసు, వేలెత్తి చూపులేని ఒక మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నాకుంది. ఈ పెళ్లి అనే పేరుతో అది పోగొట్టుకోవడానికి నేను సిద్ధంగా లేను. సారీ మిస్టర్ ప్రసాద్, నేను ఆలోచించుకోవాలి. అయితే ఇంట్లోనే ఆలోచించుకుని వచ్చుంటే బాగుండేది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎంత గొప్పదో ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు. నాకు చెప్పుకునేంత పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదని. ఇక ఇప్పుడు ఇంత వయసు వచ్చాక సంపాదించుకోవాలి నా బిడ్డ పెళ్లి చేయడానికి. నేను ఆలోచించుకోవాలి. మీరేం ఊరికే నా బిడ్డను చేసుకోవడానికి ఒప్పుకోలేదు. నీ కొడుక్కిస్తానని కట్టం మరి ఎవరికిచ్చినా నిమిషాలు మీరు చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇక నువ్వు వెళ్ళచ్చు. Thank you.
పెట్టుకుంటావా? ప్రసాద్ గారిని తలంచుకునేలా చేసి వాళ్ళ అమ్మాయి పెళ్లి ఆపేస్తావా? చెప్పరా, ఇంకా ఎవరెవరితో ఆడుకుంటావో చెప్పరా? ఎంఆర్కే ప్రసాద్ నీకేమవుతాడని చెప్పావు? చెప్పు, ఏమవుతాడో చెప్పు. నీ తల్లి కెన్నో మొగుడురా ప్రసాద్ గారు. జేబు నిండా డబ్బుండి ఒళ్ళు బలిసిన ఎందరో మగవాళ్ల పక్కల్లో పడుకున్న వేచిగా పుట్టిన వాడివిరా నువ్వు. ఈ వర్మగారికి వేరే పనేం లేదా వకీల్ సార్? వీడి కోసం ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు? రై, టెస్ట్ డోసే అయింది నీకు. కొత్త పద్ధతులు బోచ్చేడు ఉన్నాయి. మనం అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం. వెళ్ళ, వెళదాం. మనసుకి శరీరానికి చాలా బాధగా ఉంది కదూ. తన శత్రువులందరినీ తప్పుడు కేసులో ఇరికించి చంపే ప్రయత్నం చేస్తుంటాడు. నీ తండ్రి లెక్కల పుస్తకంలో ఇలాంటి అన్యాయాలు ఎన్నో ఉన్నాయి. ఆ తండ్రి బిడ్డవే నువ్వు. కానీ నువ్వెన్నుకున్న దారి అతని దారికి భిన్నమైంది. అందుకే నువ్వంటే నాకు అభిమానం. అతను ఎదురుగా నువ్వు తలెత్తి నుంచుంటే అతను తల దించుకో. దాంతో ఆయనకి ఊపిరాడక తప్పకుండా ఒప్పుకుంటాడు నువ్వు అతని బిడ్డవని. ఇంకాసేపట్లో అతని హోటల్లో ఒక పెద్ద పార్టీ జరుగుతుంది. మీ నాన్న తన ముద్దుల కొడుకు పేరుతో స్టార్ట్ చేస్తున్న టైర్ ఫ్యాక్టరీ యొక్క టెక్నికల్ అడ్వైజర్స్, సమాజంలోని ఉన్నత వ్యక్తులు అందరూ కలుసుకునే గెట్ టుగెదర్. అక్కడికి వెళ్ళడానికి ఆయన కొడుగ్గా నీకు అర్హత ఉంది. ఏమంట? సిస్టర్స్, ఆపండి, కాసేపు టైం ఇస్తే తెలుగులో ఓ చిన్న కథ చెప్పేసి నా దారిని నేను పోతాను. తర్వాత తెల్లారే వరకు మీ ఇష్టం. మందు కొట్టి పాటలు పాడుతూ అమ్మాయిలతో గంతులేయండి. ఏడి నా బ్రదర్, హలో హలో మై డియర్ బ్రదర్, నువ్వు అప్పగించిన పనిని చాలా చక్కగా చేశాడు ఈ వ్యక్తి. ఇతన్ని నువ్వు అందుకే మేపుతున్నావు అనుకుంటున్నాను. నమ్మకస్తుడు, బెస్ట్, సూపర్. చూడండి చూడండి, వాతలు పడేలా ఎలా కొట్టాడు. అందరూ బాగా చూడండి. ఒక మనిషిని వీడికి అప్పగిస్తే చాలు, బెల్ట్తో కొట్టి చంపేస్తాడు. కాకపోతే అప్పగించిన వాడి చేతులు కట్టేసి ఉండాలి. అది చాలా.
చెప్పుకోవడానికి ఇది నీ పోలీస్ స్టేషన్ కాదు, నా చేతులు కట్టేసలేవు. వచ్చిన విషయం చెప్పేసి ఈ అర్జున్ వెళ్ళిపోతాడు. నన్ను కొట్టడం మాత్రమే చేయలేదు మహానుభావుడు, నా హృదయాన్ని గాయపరిచాడు. ఏమన్నాడు? జేబులో డబ్బు, శరీరంలో శక్తి ఉన్న మగవాళ్ళ పక్కలో పడుకున్న ఆడదానికి నాలాంటి వ్యధవులే పుడతారని చెప్పాడు. రే తమ్ముడు, నిన్ను నన్ను మన నాన్నని ఈ మనిషేరా తిట్టాడు? ఇక్కడున్న వాళ్ళెవరికి ఈ గొడవేంటో సరిగ్గా అర్థం కావట్లేదు కదూ. వింటే ఒళ్ళు జలధరిస్తుంది, నమ్మలేరు. కానీ నిజం, ఎంఆర్కే ప్రసాద్ గారి పెద్ద కొడుకు నేను, అర్జున్ని. ఇదిగో చూసారా, నా తమ్ముడు బుట్టాడు. వీడు నన్ను పోలీసులతో కొట్టించాడు. నువ్వు నీ తండ్రి తలుచుకుంటే పోలీసులంటే మిలిటరీ వాళ్ళే వస్తారు. కానీ ప్రయోజనం లేదు, నరికేసినా తిరిగి లేచొస్తాడు ఈ అర్జున్. నేను తేల్చుకోవాల్సిన లెక్కలు ఇంకా చాలా ఉన్నాయి. రెడీగా ఉండమని చెప్పు ఎంఆర్కే ప్రసాద్ ని, మీ నాన్న మన నాన్నని. తమ్ముడు, నువ్వు నీ తండ్రి ఇలా పారిపోవడం మొదలెడితే ఆగిపోవడం ఉండదిక, నీ ఎనకాలే ఉంటాడు అర్జున్. ఇది జస్ట్ శాంపుల్ చూసే బెట. ఇలాంటి డోసులు చాలా ఉన్నాయి నా దగ్గర. మనిద్దరం అప్పుడప్పుడు కలుసుకుందాం, ప్రస్తుతానికి నువ్వు వెళ్ళిపో, నేను చూసుకుంటా. షేపులు మారిపోతాయి. లోపల కూర్చుని ఏంటి చాలు, దిగిరా. ఏమైందిరా? నువ్వే అడుగు, నీ కూతుర్ని కోడల్ని తలెత్తుకుని తిరిగే పని లేదిక. ఎక్కడి నుంచో వచ్చాడుగా అడుక్కునే వెధవాకుడు అర్జున్ అని, వాడు ఆటలన్నింటినీ ఈరోజు కట్టించేస్తాను. అమ్మ రజని, నువ్వైనా చెప్పు, అసలు ఏం జరిగిందో? పార్టీ జరుగుతున్న చోటికి తాగొచ్చి అక్కడున్న వాళ్ళందరి ముందు ఈ ఇంటి పరువు తీసేడతయ్యా. ఫ్రెండ్స్ అందరి ముందు అవమానం అయిపోయింది, నాన్న గురించి అన్న మాటలు విని. ఆ పోనీలే, మీకు అతనే హాని తలపెట్టలేదు. అలా జరిగిందా బాగుండేది. అతను ఎంత నీచంగా మాట్లాడాడు తెలుసా? ఈ ఇంట్లో అందరూ వాడంటే భయంతో ఆడలిపోతున్నారు. మరి వాడెందుకు రెతికెక్కడం? ఏం చెప్పను, అసహ్యంగా ఏదేదో మాట్లాడాడు. ఇక లాభం లేదు అంకల్, ఇంత జరిగాక వాడు ప్రాణంతో ఉండకూడదు. ఎవరు పట్టించుకోవట్లేదు ఆ వెధవ గురించి. నాన్నెందుకు మౌనంగా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. ఇలాగే వదిలేమంటారా వాణ్ణి? అసలేం జరిగిందని నోటి వచ్చినట్టు అవుతున్నా? ఇంట్లో ఉంటున్న మీకేం తెలియడం లేదు, తలెత్తుకుని బయటికి వెళ్ళలేకపోతున్నాను. అయితే బయటికి వెళ్ళి మానే, మీ నాన్నగారు కావలసినంత సంపాదించబడ్డారు. దానికి వాల్సినట్టు కొత్తగా ఒకటి వచ్చాడుగా. మనం మన ఏమనికి లాభం లేదు. ఏం చేయాలన్నా శ్రీకాంత్ వద్దు. ఏం చేయాలన్నా మేమున్నాగా. శ్రీకాంత్ వాడు వెళ్తున్నాడండి, వాడిని పిలవండి. మీలో మీరే ఇలా రితం రితంలో వాయించు, రితంలో వాయించరా, వాయించు. వాయించట్లేదు, అందుకే నేర్పిస్తున్నాను. తర్వాత నేర్పించొచ్చులే పద. చాలా పొద్దుపోయింది. చాలా పొద్దుపోయింది కదా, ఉండండి, వస్తున్నాను వస్తున్నాను. మీరు రథంలో వాయించి నేను వచ్చేస్తా. ఇక్కడే ఉండండి. ఓకే, రథంలో వాయించండి. బుజ్జిమూండ బుజ్జిమూండ మర్చిపోయారు, మీరు రథంలో వాయించండి. మిస్
మిస్టర్ ప్రసాద్, మా ఇంటికి వచ్చావేంటి? నువ్వు ఆడుతున్న ఈ ఆటలో ఉచ్చనీచాలు లేకుండా పోయాయి. నేను చాలా ఆటలు ఆడుతున్నాను, అందులో ఏ ఆట? ఎక్కడి నుంచో అడుక్కు తినే విధానం ఒకటి తీసుకొచ్చి నా పై కూసుకొలిపేవే ఆ ఆట. ఓహో, అర్జున్ గురించా? వాడంటే నీకు భయమేగా. ఇదిగో నన్ను చూడు, ఇలాంటివెన్నో నేను చేశాను, కానీ ఏ రోజులు ఎక్కడ ఆ రోజే సెటిల్ చేశాను. మరి నువ్వు అలా కాదుగా, బాగా పేర పెట్టుకున్నావు. తప్పు చేశావు కానీ తప్పించుకోలేకపోయావు. వాడంతటి వాడే నా దగ్గరకు వచ్చాడు. ఎదురుగా నిలిచి గెలిచే దమ్ములు లేనప్పుడు ఎంచుకునే నీచమైన ఆట ఇంతటితో నిలిపేయటం మంచిది. బెదిరిస్తున్నావా? నన్నేమీ చేయలేవు, చూస్తూ ఉండు. అర్జున్ ఉన్నాడుగా, నీలో ఉన్న అదే రక్తం, దాంతో నేను ఆడుకుంటాను. ఆడుకో, నాకు అడ్డం వచ్చేది నా రక్తమైనా సరే నేను లెక్క చేయను. వెళ్ళు, టైం వేస్ట్ చేయను. వెళ్ళు. నేను నీకేమవుతానరా? నా అన్నదే. ఏమవుతానరా? నా అన్న. నా శత్రువుతో చేతులు కలిపి నన్ను అవమానిస్తావు కదా, నా కూతురు వివాహం ఆపేస్తావు కదా, పరువు తీసావు కదా. నువ్వు అందరితో ఏమిటా ఏమిటి అవుతున్నావు? నది మంచిది అందరికి. అర్జున్, మీ స్టేట్మెంట్ తీసుకుందామని వచ్చాను. అక్కడ ఏం జరిగిందో వివరంగా చెప్తారా? అడగండి. అయితే చెప్పండి, అసలు ఏం జరిగింది? ప్రసాద్ గారు అతని గూండాలు కాలనీలోకి వచ్చి మీరు కనిపించగానే అటాక్ చేశారు. ఆ గూండాల్లో ఒకడు మిమ్మల్ని చంపాలని ప్రయత్నించాడు కదా? లేదు, అక్కడ ఏదో గొడవ అయిందని కంప్లైంట్ ఇచ్చారే. ఏ గొడవ జరగలేదు సార్. మీరు చెప్పినట్టుగా ప్రసాద్ గారి గూండాలు కాలనీలోకి రాలేదు, నన్నెవరూ అటాక్ చేయలేదు, కత్తితో పొడవనూ లేదు. చాలా కత్తితో పడుతున్నట్టు కొంతమంది సాక్షులు చెప్తున్నారే. సాక్షుల స్టేట్మెంట్సా లేక హత్యకు గురయ్యాడని మీరంటున్న అసలు వ్యక్తి ఇచ్చే స్టేట్మెంటా మీకు కావలసిందే? చెప్తా, రాసుకోండి.
గమ్యం లేకుండా జీవిస్తున్నవాణ్ణి. పీకల దాకా తాగుతాను, అది వీళ్ళందరికీ తెలుసు. తాగి తూలుతూ నడుస్తున్నప్పుడు కాలు జారి పడ్డాను. దారిలో ఓ ఇనుప చెవు అనుకుంటాను, అది వీపులో గుచ్చుకుంది. మీరు చెప్పేదంతా రుజువులు సాక్ష్యాలు ఉన్నాయి సార్. వీళ్ళు చూశారుగా, సందేహం ఉంటే అడిగి చూడండి, వాళ్ళే చెప్తారు. నేను మళ్ళీ రావాల్సి ఉంటుంది. ఎన్నిసార్లు మీరు వచ్చి అడిగినా నేను ఇలాగే చెప్తాను. ఓహో బాబు, ఎందుకు అబద్ధం చెప్పావు? కోర్టుకన్నా వెళ్ళి వాళ్ళంతు తేల్చాలనుకున్నావు. ఈ కాలనీలో ఉంటున్న వాళ్ళమంతా నువ్వు నిజాన్ని దాచి తలకిందులు చేశావు. కేసు కోర్టునే శ్రమ నేను అతనికి ఇవ్వదలుచుకోలేదు. నాకాయన కావాలి తండ్రిగా. తన్ను చూడ్డానికి వస్తున్నారని తెలిసినప్పటి నుంచి శ్వేత వద్దంటూ ఏడుస్తోంది. శ్వేత, ఏమైందమ్మా నీకు? నాతో చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు కాకుంటే రేపైనా ఏడవలసిందేగా. ఈ పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టం లేదా? ఇష్టం లేకేం కాదు. మీరు చెప్పినతని ముందు మీరు చెప్పినట్టుగా అలంకరించుకుని కూర్చుంటాను, కానీ వచ్చిన వాళ్ళు నన్ను చూసి తలాడించి ఉన్నట్టుండి వాళ్ళు ఆలోచించుకోవాలంటే. అలా అన్నారనే వాళ్ళ సంబంధం వద్దని చెప్పాను. వీళ్ళు మనకు బాగా తెలిసిన వాళ్ళు. వాళ్ళకన్నీ తెలుసా? పెళ్లి చూపులు అయ్యాక వాళ్ళు ఊరికెళ్ళి నిర్ణయించుకునే ముందు మీ కొడుకులను చెప్పుకుంటూ వేరే ఒక అతను తిరుగుతున్నాడని వాళ్ళకి తెలిసిందండి. అందుకే వాళ్ళకి చెప్పండి అన్నా, ఇష్టమైతే బయలుదేరొచ్చి నన్ను చూసుకోమని. వాళ్ళతో ఏం చెప్పమంటారో ఇక మీరే చెప్పండి. రావద్దని చెప్పు. ఇలాగే పోతే మీరు దీనికి పెళ్లి చేయగలరా? నీ పెళ్లి చేశాను కదా, ఎలాగో దాని పెళ్లి చేస్తానులే. కాస్త ప్రశాంతంగా ఉండనివ్వండి. అదెక్కడ దొరికేది కాదు, వాళ్ళ వాళ్ళ మనసులోనే వెతుక్కోవాలి. నా అంత అయ్యాడు కదా, ఇప్పుడు నన్నే మించిపోయాడు. అందుకే పదే పదే దెప్పి పొడుస్తున్నాడు. ఈ మందులు వెళ్లేదారిలో తీసుకుందామని చెప్పాడు. ఇన్ని రోజులు తాగిన చాలేదా? ఏం మందులు ఎలా ఉంది? ఇప్పుడు అర్థమైందా నీకు? ఇదిగో ఇప్పటికైనా ఏ పల్లెటూరు నుంచి నువ్వు ఇక్కడికి వచ్చావో తిరిగి అక్కడికే వెళ్ళు. ఇంకా ఇక్కడే ఉండి లో క్లాస్ విధవలా ప్రవర్తించావనుకో, ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి ఎగరేస్తాం. తండ్రికున్న అదే ఆవేశం, ఆ తండ్రికి బిడ్డనైన నాకు ఉందిరా ఆవేశం, గుర్తుంచుకో. గుండె రగులుతోంది. ఇక్కడ చేయాల్సిందంతా చేసే వెళ్తాన్రా. నువ్వన్న కాకుల్ని గద్దల్ని జపం చేయమను ఈ అర్జున్ శవం కోసం. పోరా.
కళ్యాణ్. అతను ఎక్కడ? బయటికి వెళ్ళాడు. ఓ గంట క్రితం మా వాడు వచ్చి బట్టలు మార్చుకుని ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నారని చెప్పి హడావుడికి వెళ్ళిపోయాడు. వేరే ఎవరైనా? లేదు, ఒక్కడే. మీ వాడు హత్యా ప్రయత్నం చేసి తప్పించుకున్నాడు. ఏంటి సార్, ఏం చేశాడు? మీ అన్నయ్య ఎంఆర్కే ప్రసాద్ గారిని చంపాలని చూశాడు. అదృష్టం కూడా కనుక ఆయన చనిపోయి బట్ మీ వాడిని వదిలిపెట్టి అతను సరెండర్ అవ్వడం మీ అందరికీ మంచిది. నువ్వెక్కడున్నది తెలుసుకోవాలని, పోలీసుల కన్నా మిగతా వాళ్ల కన్నా మీ అమ్మగారు ఎక్కువ కంగారు పడుతున్నారని నేను వెతుక్కుంటూ రావాల్సి వచ్చింది. చెప్పు, ఏంటిదంతా? నేను ఇక్కడ కళ్యాణ్, ఆ రోజు నువ్వు నన్ను హత్యా ప్రయత్నం నుంచి ప్రాణాలకు తెగించి రక్షించావన్న కృతజ్ఞత ఇంకా నా మనసులో అలాగే ఉందిరా. నాతో అబద్ధం చెప్పొద్దు. చెప్పు, జరిగిందేమిటి? నవ్వుతూ నవ్వించే సుఖ సంతోషాల నిలయం ఇల్లని నేను అనుకున్నాను, కానీ మీ అమ్మగారు ఏడవడం నీ కళ్ళారా చూశాను. కన్న తల్లి కన్నీటి విలువ ఎంత గొప్పదో అనుభవించి తెలుసుకున్నవాణ్ణి. చెప్పరా, అసలు నీకేమైంది? అది ఏమైందని చెప్పుకుంటావు? జరిగింది ఏంటో నాకు తెలియాలి. ప్రసాద్ గారిని షూట్ చేసింది నేనే. రెండుసార్లు వర్మగారు చెప్పాను. నీకు తెలుసా అర్జున్, మనం డ్రైవర్గా ఉండి కూడా నన్ను నా చెల్లెల్ని మా నాన్న ఎలా పెంచాడు. కళ్ళు మూసి తెరిచేలోగా అంతా అయిపోయింది. వర్మగారిని చంపాలని ప్రసాద్ గారు పంపిన లారీ కింద పడే నాన్న చనిపోయారు. నాన్న పోయాక కద్దీలు మాత్రమే మిగిలేవాకు. మా అమ్మ, నా చెల్లెలు కార్చే కన్నీళ్లు తుడవడానికి మీ పడిన పాటలు ఏమైనా ఒకరిని చంపి ఆకిరాయితో కుటుంబాన్ని కాపాడాలనుకోవడం అయ్యే పని కాదు కళ్యాణ్. అయ్యేదే, కానీ ఈసారి కూడా నా గురి తప్పిపోయింది. ఊళ్ళో లేనందువల్ల వర్మగారిని కలుసుకోలేదు. ఇంకా వీటికి వెళ్ళడం కుదరలేదు. రేపు ఎలాగైనా ఆయన చూస్తాను. నన్ను నా కుటుంబాన్ని విదేశానికి పంపిస్తానని చెప్పాడు. అయినా ఆ ప్లేస్ మంది కాదు కదా, కొద్ది రోజులు ఖాళీ చేయకుంటే ప్రసాద్ గారి గుండాలు బయటికి నెట్టేస్తారు. అమ్మని రేష్మని తీసుకుని నేను ఎక్కడ పోగలను? వర్మగారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే బహుశా రేపే మా ప్రయాణం ఉండొచ్చు అనుకుంటాను. అమ్మని చెల్లెల్ని ఒకరోజుకి జాగ్రత్తగా ఉంటాం మనం. సరే, వాళ్ళకేమీ కాదు, ఒక్కడివే నువ్విక్కడ. పర్వాలేదు, నువ్వు వెళ్ళు. అమ్మతో చెప్పు ప్రయాణానికి రెడీగా ఉండమని. అర్జున్, మీ నాన్ని చంపడానికి ప్రయత్నించాను నేనంటే నాన్న. నేను వస్తాను. విషయాలేవి మీకు అర్థం కావులే, అర్థం చేసుకోలేరు. ఉదయం వర్మగారిని కలిసి వస్తా అన్నాడు. మిమ్మల్ని ప్రయాణానికి సిద్ధంగా ఉండమన్నాడు. దూరమైనా సరే వెళ్ళాలి కనుక సంతోషంగా బయలుదేరి వెళ్ళు. రామలపాల నుంచి వచ్చినప్పుడు ఎంత బంధాలు ఏర్పడతాయి అనుకోలేదు. అయినా ఏదో ఒక శక్తి అడ్డుపడుతుంది. అన్ని ఆలోచన
ఆలోచించి చూస్తే నష్టం నా ఒక్కడికేలే. నీ హృదయంలో వచ్చి నిన్ను చెరిపే ఈ జన్మకింతే అనుకుంటారు. ఇలా జరగడం రెండోసారి. ఆ దేవుడు దయవల్లే నేను ఇంకా బతికున్నాను. అంతేగాని మీ పోలీసు వాళ్ళు మాత్రం కానే కాదు. మేము చేయగలిగింది చేస్తూనే ఉన్నాం సార్. ఆ ధైర్యంతోనే నేను నా కుటుంబం బయటకు వెళ్తున్నాం. ఇలాగే వదిలేస్తే ఇంట్లోకి వచ్చి మా కుటుంబాలంతా బాంబు పెట్టి చంపరని గ్యారంటీ ఇవ్వగలరా? ఇస్తాం సార్. రెండోసారి కూడా మిమ్మల్ని అటాక్ చేసింది వాడేనని తెలిసింది. షూర్. ఇక వాడు తప్పించుకోలేడు. వాళ్ళ ఇల్లు అబ్జర్వేషన్ లో ఉంది. అతని కోసం ఊరంతా గాలిస్తూనే ఉన్నాం. ఆ అబ్బాయి తన ఇష్ట ప్రకారం ఇలా చేస్తున్నాడు నమ్ముతున్నారా? విచారణలో తెలియదు ఏమిటంటే అతనికి మీతో శత్రుత్వం ఉందని. ఆ కాల్ గొడవ ఏంటుంది? అదేం కాదు, వాళ్ళ నాన్నగారి మరణం. ఏదో లారీ వాడిని గుద్దేసింది. అది వాడిని చంపడం కోసం నేనే ఏర్పాటు చేశానని వర్మ అందరికి చెప్పి నమ్మించాడు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని కూడా అలాగే నమ్మించుంటాడు. అతను ఒక అమాయకుడు. దీని వెనుక వర్మ తెలివితేటలున్నాయి. కానీ మీ పోలీసులు వర్మని ఏం చేయలేరు. కనీసం ఈ భూమి మీద కుర్రాడు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకోవటం మీ డ్యూటీ. లేదంటే అది నేనే చేస్తాను. సారీ సార్, 24 గంటల్లోగా వాడు ఎక్కడున్నా సరే పట్టుకుంటాను. రెండోసారి కూడా ఫెయిల్ అయ్యావు కదా. సారీ సార్. ఏం పర్వాలేదు, అన్ని పనులు మనం అనుకున్నట్టే జరగవుగా. జరిగితే జరుగుతుంది, లేదంటే ఇంకో అవకాశం అడుగుతావు అంతే కదా. కళ్యాణ్, నువ్వు ఇక్కడికి రావడం ఎవ్వరూ చూడలేదుగా. లేదు సార్. గుడ్. ఎవరికి ఏం చెప్పలేదుగా. లేదు సార్. వెరీ గుడ్. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రాత్రికి రాత్రే నిన్ను పంపేయాలనుకున్నాను. బట్ నువ్వు ఆశపడ్డట్టు కాదు, నిన్నొక్కడే. మరి మా ఆలోచన వాళ్ళ విషయం తర్వాత చూడు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. ప్రతిరోజు నేను వినేదేగా. ఇంకో అవకాశం నీకు నేను ఇవ్వలేను. ఇప్పటికే పోలీస్ వాళ్ళు మీ ఇంటి చుట్టూ కుక్కల్లా తిరుగుతున్నారు. నిన్ను పట్టుకుంటారు, దాంతో బెదిరిపోయి నా పేరు నువ్వు చెప్తావు, వాళ్ళు నన్ను తీసుకుపోతారు. తర్వాత నల్లులతోనూ దోమలతోనూ సావాసం, జైల్లో పెట్టే రాళ్ళు పురుగులు కలిసిన గోధుమ అన్నం తినాలి. ఈ వయసులో నీ కోసం అంత త్యాగం చేయలేను బాబు. నా వల్ల కాదు. అయ్యో బాబు, ప్లీజ్ ప్లీజ్ సార్, నాకేమి వద్దు. మా అమ్మని చెల్లెల్ని తీసుకుని తెల్లారిలోకి ఎటైనా వెళ్ళిపోతాను. ఎక్కడ ఓ చోట బతుకుతాను. మీ పేరు ఎక్కడ బయట పెట్టండి సార్. నా పేరు ఎవ్వరికీ చెప్పకూడదని. అలా అరుస్తా మర్యాద లేకుండా
ఎంతో కాలంగాను ముక్కుకు తాడేసి పనులు చేయించుకున్న అమాయకుడు కళ్యాణ్ని అన్యాయంగా చంపేశావు కదరా. కళ్యాణ్? అవును కళ్యాణే. తల్లిని చెల్లిని కాపాడాలని తప్పించిన ఆ కులాన్నే నువ్వు. చూడర్జున్, నీకు ఎవరో ఏదో చెప్పి నమ్మించినట్టున్నారు. మనకి సంబంధం లేని విషయాల్లో నువ్వెందుకు తలదూరుస్తావు? నా కూడు తిని నన్నే కరుస్తావా? రే అర్జున్, రోడ్లో అనాథగా పడినప్పుడు నిన్ను తీసుకొచ్చి ఇంతవాణి చేసింది నేను. ఎందుకు? నా కోసమే కాదు, మీ అమ్మను పెళ్లాడి గర్భవతిని తెలియగానే వదిలేశాడే నీ తండ్రి. వాడి శవం చూడాలని కళ్యాణ్కి రివాల్వర్ ఇచ్చింది నేనే. కానీ వాడి చెయ్యి వణకడంతో ఇక వాడే వద్దనుకున్నాను. అందుకే ఈ చేత్తోనే చంపాను. ఏం చేస్తావు? నీ తండ్రిని ఏదో చేస్తానని తిరిగావుగా. పాడైపోయిన నీ తల్లి ఆత్మశాంతి కోసం పాడు చేసిన నీ తండ్రి సమక్షంలో నిమజ్జనం చేస్తానన్నావు. చేయించడానికి నీ తండ్రి ఉండడు, చేసేందుకు నువ్వు కళ్యాణి పంపిన చోటుకే వీణి పంపేయండి. ఈ కాలనీ మొత్తం ఖాళీ చేయడానికి మీకిచ్చిన గడువు
ఈ రోజు సాయంత్రం 5 గంటలతో పూర్తవుతున్న కారణంగా వెంటనే ఖాళీ చేసి వెళ్ళాలని కోరుతున్నాం. బాబు, ఒకసారి చెప్పావు ఈ కాలనీ వదిలి ఎక్కడికి వెళ్ళే అవసరం రాదని. కానీ ఇప్పుడు వయసులో ఉన్న అమ్మాయిల్ని, చంటి పిల్లల్ని తీసుకుని ఎక్కడికైనా పోగలం. నిన్ను బతిమాల్దామని ఇక్కడికొచ్చాను శ్రీకాంత్. కొన్ని వందల కుటుంబాలు మీ వల్ల వీధుల్లోకి రాబోతున్నాయి. దయచేసి ఆ పనిచేయద్దు. ఆ పేదవాళ్ల కన్నీళ్లు చెందిన మట్టి దొరికింది ఈ ఫ్యాక్టరీ కట్టడానికి. తమరు ఇప్పుడు ఎవరనుకుని పరిగెత్తుకొచ్చారు? పేదవాళ్ల ప్రతినిధి కానా? రై, నీ మాటకి ఏ విలువ ఉందని ఈ మెట్లు ఎక్కడానికి సాహసించావు? పొర బయటికి. నువ్వేమన్నానో నేను భరిస్తాను. ఇన్నాళ్ళు సొంతం అనుకున్న ఇల్లు స్థలము వదిలేసిపోవడం సహించలేక ఏడుస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అక్కడ. నోరు మీద అడ్రస్ లేన్నా కొడక, అసలు నువ్వెవరనుకుంటున్నావురా? పొర పొర బయటికి. ఆ కాలనీ విషయంలో నీ నిర్ణయం మార్చుకోనంటావు. 2 గంటల తర్వాత అక్కడికి వెళ్ళి చూడరా, కాలనీ నేలమట్టం అయి ఉంటుంది. అడ్డం వస్తే అక్కడే పాతేస్తాను. అలాగా అయితే నువ్వు అక్కడికి రావాలి నీకు టైం ఉన్నప్పుడు. ఆ కాలనీ అక్కడుంటున్న జనం అక్కడే ఉంటారు ఎంతో క్షేమంగా. ఎంఆర్కే ప్రసాద్ పెద్ద కొడుకైన ఈ అర్జున్ మాటిచ్చాడు వాళ్ళకి. పోరా, ఏం చేస్తావు చూస్తాను. నేను చెయ్యకూడని పని చేసినా సరే నిన్ను మోరుస్తాను. అర్జున్ని, టైం 5 అవబోతోంది. కాలనీ చుట్టూ నిలబెట్టున్న బుల్డోజర్స్ కదిలే ముందు నీ నిర్ణయంలో ఏదైనా మార్పుందేమోనని. లేదా చీ ఆపరా, నా నిర్ణయం మార్చుకోమడానికి నువ్వెవర్రా రాస్కెల్? ఫోన్లో నువ్వు నేను తిట్టుకునే సమయం కాదు ఇది శ్రీకాంత్. తర్వాత విచారిస్తావు. ఏమన్నా? ఏం లేదు, ఎంతో మంది పిల్లలు కనిపించకుండా పోతుంటారు. వాళ్ళని తలుచుకుని ఆ పిల్లల తల్లిదండ్రులు ఏడుస్తుంటారు. వాళ్లలో నువ్వు ఒకటిగా ఏడుస్తావు నీ కూతురి కోసం. నీ పాప ఎక్కడుందో నీకు తెలుసా? చూడలేవు. ఇక నువ్వు నీ కూతుర్ని చూడలేవు. నువ్వు చెప్పేది చాలా అసహ్యమైంది ఈ విషయం. నీచమైన పనే, కానీ నాకిది తప్పలేదు. ఆ కాలనీలో ఉన్న వాళ్లకి నీ వల్ల గాని లేక మన నాన్న వల్ల గాని హాని జరిగిందంటే నీ ముద్దుల కూతురి శవం ఏ కాలువలో మునిగి తేలుతుందో తర్వాత ఫోన్ చేసి చెప్పాను. యు సన్ ఆఫ్ ఎ బిచ్, నీ బిడ్డ ఇంకా బతికే ఉంది, ఇదిగో విను. చూడు పాపా, ఈ పెదనాన్న చెప్పమన్నది నువ్వు ఏడుస్తూ చెప్పాలి. నన్ను చంపేస్తాడని. పూజ, పూజ, మన పూజ ఏమైంది? ఆ రాస్కల్ దగ్గర ఉంది, చంపేస్తాడంటున్నాడు. తీరిగ్గా ఆలోచించడానికి టైం లేదు శ్రీకాంత్. శ్రీకాంత్ని కాను, వాళ్ళ నాన్నని. ఓహో, విషయమంతా మీ పుత్రరత్నంతో వివరంగా చెప్పాను. ఈ అఘాయిత్యం నాతో చేయించకండి. ఆ కాలనీ విషయంలో అక్కడుంటున్న వాళ్లతో మీరు ఒప్పందానికి వచ్చి తీరాలి. దానికి రెడీ అయ్యి ప్రస్తుతానికి కాలనీ లేపేయాలన్న మీ నిర్ణయాన్ని వదులుకోవడం అందరికీ మంచిది, లేదంటే బాధపడాల్సి ఉంటుంది. Yeah!
సంగతిని ప్రసాద్ గారు చెప్పారు. అతను చెప్పినట్టే ఆ పని మనం ఆపేశాం కదా. అయినా దీని అతనికి కారణం నాన్నే. ఈయన చూసే ఆ ఇడియట్ రామ్మ. నేను వదిలే, నువ్వు వెళ్ళు. రజని బయలుదేరు. పరువు ప్రతిష్టలతో బతకాలనుకుంటే మనం వేరే ఇల్లు చూసుకోవాలి. ఏమిటో మాట్లాడని ఈ రోజు చేసిన వాడు రేపు ఈ ఇంటికే వచ్చి మనందరినీ కొట్టి తరవేసి కాపురం పెట్టని నమ్మకం ఏంటి? వద్దు చెప్పేంత ధైర్యం ఉందా పెద్ద మనిషికి? ఆయన నీ కన్న తండ్రా? నాకు మాత్రమేనా? ఇంకా ఇంటికి కొడుకులను చెప్పుకుంటే ఎంతమంది వస్తారో ఆయన్ని అడిగి చూడు. శ్రీకాంత్ ఆవేశంతో కాదు వివేకంతో ప్రవర్తించు. నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? రే మీరు మాట్లాడకండి. అందరూ కలిసి నా కూతురు జీవితం దాడుకున్నారు. నువ్వు చెప్పినట్టు విని ఈ విషయాన్ని ఇంత దూరం తెచ్చాడు. నావే అమ్మా వస్తున్నావా? ఇక నువ్వు ఇంట్లో ప్రశాంతంగా ఉండలేవు. నీకు వెళ్ళాలందా? ఇంతవరకు నేను ఏది అడగలేదు. నేను విన్న దాంట్లో నిజం ఉందంటారా? ఉంది. జీవితం అనే పరుగు పందెల్లో నేను చేసిన తప్పదే. నేను ఒక స్త్రీ జీవితంతో ఆడుకున్నాను. రావుల బాలల్లో అర్జున్ తల్లితో. అంటే అంటే అర్జున్ నా బిడ్డే. అక్కడ నేను వదిలేసి వచ్చిన శ్రీలక్ష్మికి పుట్టిన నా బిడ్డే. నేనెవరో తెలియదు కదా, కానీ నువ్వు నాకు తెలుసు, బాగా తెలుసు. శ్రీని లేనికొచ్చావు కదా, ఆ రోజు నుంచి నా మనసులో నిదురుతూనే ఉంది నీ ముఖం. నువ్వెందుకు వచ్చావో నీ బాధలంటిదో తెలుసు. నేను శ్రీకాంత్ అమ్మని. నిన్ను కలవాలనే నేను ఇక్కడికి వచ్చాను. నాకంతా తెలిసింది. నా భర్త అంటే మీ నాన్న పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు. ఇంకా ఆయన్ని బాధ పెట్టకు. గత 25 సంవత్సరాలుగా ఆయన కాళ్ళ దగ్గరే నా జీవితం. నాకు ఆయన ఏనాడు దోహం చేయలేదు. నేను కన్ను మొయ్యటం ఆయన ఒళ్ళోదే జరగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. దయచేసి దయచేసి నా నుదుటి కుంకుమ తుడిచేయక బాబు. నిన్ను కనకపోయినా ఈ సహోదరుని కన్న తల్లిని నేను నీకు అమ్మనే. అమ్మ విలువ ఎంత గొప్పదో అర్థం చేసుకున్నా. నిన్ను తల్లిగా వేడుకుంటున్నాను.
ఇకనైనా ఆయన మనసు నొప్పించక బాబు. వెళ్ళి శ్రీకాంతం తీసుకురండి. వాడు ఇంకా రాడు. వస్తాడు. చిన్నప్పటి నుంచి వాడుకున్న పట్టుదల మనకు తెలిసిందేగా. సరే, నా వల్లేగా వాడు వెళ్ళింది. నేనే వెళ్ళి తీసుకొస్తాను. మహా తెలివైన ఎంఆర్కే ప్రసాద్ ముద్దుల కొడుకు తెలివి తక్కువగా ప్రవర్తించడం ఏంటి? నువ్వు నన్ను అడిగినట్టు కాలనీ లేపేయడంలోను టైర్ ఫ్యాక్టరీ కట్టడంలోను నీకు సహాయంగా నేనుంటాను. కానీ అది ముఖ్యం కాదు. వాడు ఆ అర్జున్ శ్రీనలయంలో సెటప్ అయితే తర్వాత వాణ్ణి ఎవ్వరూ కదిలించలేరు. కోట్ల లెక్కలో ఉన్న మీ నాన్న ఆస్తులన్నీ, అంటే నీ ఆస్తులన్నీ వాడి చేతులకు వెళ్ళిపోతాయి. వాడందుకే వచ్చాడు. ఇక వాడే వారసుడు అవుతాడు. అలా జరగలేదంటే చూడు, నువ్వు నన్ను ఇలా పిలవచ్చు. తప్పదిక, ఆలోచించుకో. బట్ టైం వేస్ట్ చేయకు. నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళి ఆ అడ్డు తొలగించుకో. అర్థమైందిగా? ఏం చేయాలో చెప్పండి. షూట్ చేసి చంపి ఏ నదిలోనో సముద్రంలోనో తీసుకెళ్లి ఎక్కడో అక్కడ పడే. నేను చేస్తున్నది అదే. అయిన వాళ్ళైతే చేయుతనిస్తాను, కాని వాళ్ళైతే అంతం చేస్తాను. చివరికి నువ్వు ఇక్కడికి వచ్చేవట్రా, నిన్ను చంపేస్తానండి. ఆయన వదిలిపెట్టండి బాబు. ఇంకెప్పుడు అలా పిలవకండి. ఏ రోజైతే వద్దనుకున్నానో ఆ రోజే వచ్చేశాను. మళ్ళీ ఎందుకు వచ్చారు ఇక్కడికి? అక్కడ జరిగిన అవమానాలు చాలు. మొన్నటి దాకా నాన్నుండేవారు, ఇప్పుడు నాకు ఇంకెవరూ లేరు. పాప తీసుకుపో ఇక్కడి నుంచి. దాన్ని తాతయ్య అంట. ఎందుకో రమ్మన్నారట? నేను వాణ్ణి చూడాలి. అర్జున్ని కొట్టి చంపేయడానికే అయితే ఇక్కడ అడ్డుకునే వాళ్ళెవ్వరూ లేరు. నన్ను ఇక్కడే చంపేసి సముద్రంలో పడేయండి. దానికి ముందు దీన్ని సముద్రంలో కలపాలి. ఆనాడు నేను చేసిన తప్పే దీనికంతటికి కారణమైంది. ఖరీదాన్ని సరిదిద్దుకునే అవకాశమే లేకపోయింది. ఇకపోవటానికి ఈ శరీరంలో కాస్త ఊపిరి మాత్రమే మిగిలింది. తప్పు చేశాను నేను, పెద్ద తప్పు చేశాను. దీన్ని ఇక్కడే కలపచ్చు, కానీ ఏ గంగలో కడగాలి నా పాపాన్ని? నన్ను దేవుడు కూడా క్షమించడు, అయినా నేను బాధపడ్డా. కానీ క్షమించమని అడిగితే నువ్వు క్షమించగలవా చెప్పు. మనసులోనే చెప్పు, క్షమించానని. నేను క్షమిస్తాను, కానీ క్షమించని ఒక ఆత్మ నీ చుట్టూ తిరుగుతుంటూ ఆశయపమల్లే. నే ఇలా అయ్యాను, నువ్వు నమ్మాలి. నేను నీ తండ్రిని, మీ అమ్మకి తాళి కట్టిన వాడిని. ఆ సకల దేవతల సాక్షిగా మీ అమ్మకి కర్మ చేద్దాం. ఇక నైనా మీ అమ్మ ఆత్మకు శాంతి కలగాలి. ఆ
చేతులతో పంపిస్తే ఈ నాన్న ప్రశాంతంగా కళ్ళు మూయలేడు. అడుగు. ఏదైనా అడగొచ్చా? ఏదైనా సరే, ఆ కాలనీలోని వాళ్ళంతా పేదవాళ్ళు. ఇన్నాళ్ళు వాళ్లే నా బంధువులు, నా కుటుంబం. ఇకనైనా వాళ్ళని వేధించకండి. వాళ్ళని ఆ కాలనీలోనే ప్రశాంతంగా ఉండనివ్వండి. నా మొదటి సంపాదన ఆ కాలనీ, అది నీకు ఇస్తున్నాను. నీ ఇష్ట ప్రకారం చేసుకో. నిన్నింతకాలం ఆదరించిన వాళ్లలో ఏ ఒక్కడైనా రక్షించడానికి వస్తాడేమో చూడు. రాడు, మా నాన్నకి పుట్టావు కదూ. నా స్థానంలో ఆస్తులన్నింటికీ వారసుడిగా ఎక్కడి నుంచో వచ్చిన వాడు ఈ భూమిని ఉండడానికి వీల్లేదు. ఈరోజు ఇక్కడే పాతేస్తాను నిన్ను, నీ కూడా వచ్చినవాడిని. శ్రీకాంత్, నాకు నీ స్థానము వద్దు, నాన్నగారి ఆస్తులు వద్దు. నేనొచ్చిన పని అయిపోయింది. ఇక ఎందులోనూ నీ కట్టురాను. చంపుతా ఉన్న భయంతో కాదు, నన్ను చంపితే నీకు మన నాన్నకి చెడ్డ పేరు వస్తుంది. వద్దు శ్రీకాంత్, నన్ను వదిలే. లేదురా,
నేను ప్రశాంతంగా ఉండాలంటే నువ్వు చచ్చి తీరాలి. కొట్టి చంపుతావండి. చంపాలంటే ముందు నన్ను చంపు, తర్వాత వీణ్ణి. నేను చేసిన తప్పుకి నన్ను శిక్షించు. నువ్వు నా గుండెల మీద పెరిగావురా. నీకు తండ్రిగా నేను చేయవలసినవన్నీ చేశాను. ఇప్పుడు నువ్వు చంపాలని చూస్తున్నావే వీడు నా బిడ్డి. ఓ ముద్దన్నం కూడా నా చేతులతో వీడికి పెట్టలేదురా. వీడు వచ్చినప్పటి నుంచి కొట్టి తరిమేయాలని చూశాను, నీకోసమేరా. ఇక నా వల్ల కాదు. అందరూ వినేలా మళ్లీ మళ్లీ చెప్తున్నారు, ఇదిగో ఇక్కడున్నాడే అర్జున్ నా పెద్ద కొడుకు. ఈ తండ్రికి మీరిద్దరూ కావాలి. దానికి నువ్వు ఒప్పుకోలేదంటే నీ చేతులతోనే మా ఇద్దరిని చంపేయి.